ఓ పక్షవాయు కలిగిన వాణ్ణి యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నాడు. కపెర్నహూములో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, కానీ ఆ ఇళ్ళల్లో యేసయ్య లేడు, ఒక్క ఇంటిలోనే ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? కపెర్నహూము అనే గ్రామంలో అనేకమంది ఇళ్ళుంటే ఆ ఇళ్లల్లో ఒకే ఒక ఇంటికి మాత్రమే యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. ఆ ఇంట యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఉన్నాడని జనాలకు తెలిసింది. చూడండి, నీ ఇంట యేసయ్య ఉన్నప్పుడు, నీ హృదయంలో యేసయ్య ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ప్రజలందరికీ దేవుడే తెలియచేస్తాడు. ఆమేన్. రెండో విషయం చెప్తున్నాను. రెండో వచ్చు, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. యేసయ్య ఉన్న చోట ఏమండి, యేసయ్య ఉన్న చోట జనాలు గుంపులు గుంపులుగా కూడతారు. ఏమండి, పండగలో యేసయ్య లేకుండా నువ్వేం పండగ చేసుకుంటావండి అని ఒక ఆయన నన్ను ప్రశ్నించారు. ఆ రెండో వచ్చిన మధ్య భాగంలో ఆయన వారికి వాక్యము బోధించుచూ ఉండగా అని రాయబడింది. యేసయ్య ఉన్న ఇంట్లో వాక్యం ఉంటుంది. ఇంట్లో నిజంగా కుటుంబ ప్రార్థన ఉందా? 2021 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు అమ్మ మహాతల్లి, అమ్మ మహానుభావ, నీకు దండం పెట్టి చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పా కదా ఇక్కడి నుంచి, కుటుంబ ప్రార్థన లేకుండా అన్నం తినద్దండి, నీ బిడ్డలకు అన్నం పెట్టద్దు, వాక్యం చదవకుండా నీ పిల్లల్ని స్కూల్కు పంపించద్దు, వాక్యం చదవనీయకుండా నీ పిల్లల్ని దైవ క్రమంలో లేకుండా నువ్వు బతకద్దు, నీ పిల్లల్ని బతకనీయద్దు. నువ్వేం చేస్తావు అది నీ పిల్లలు చూస్తారు. నువ్వు ఏం చేస్తావో డిట్టు అది చూస్తారు. నేను ప్రార్థించడం కనపరిచాను అనుకో, నా పిల్లలు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. నేను ప్రార్థన చేయడం ఆపేస్తే నా పిల్లలు ప్రార్థన చేయడం ఆపేస్తారు. సింపుల్ లాజిక్. నువ్వు మంచి తల్లివి, మంచి తండ్రిగా నువ్వు ఉండాలంటే నువ్వే నీ బిడ్డలకు ఒక మార్గదర్శివి. ఆమేన్. ఎగ్జామ్స్ ముందు గైడ్స్ అమ్ముతుంటారు. ఎంతమంది గుర్తుంది గైడ్స్? రాఘవేంద్ర గైడ్స్ అని, సుకుమార్ గైడ్స్ అని, రకరకాల గైడ్లు అమ్ముతుంటారు. ఆ గైడ్ ఎందుకంటే టీచర్లు చెప్పింది అర్థం కాకపోయినా ఆ గైడ్ గుంటే అర్థమైపోతుంది. కావలసిన ప్రశ్నలకు జవాబు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మోడల్ పేపర్స్ అక్కడ ఉంటాయి. నువ్వు నీ తల్లి, నువ్వు పిల్లలకు ఒక గైడ్ లాంటి వ్యక్తివి. నువ్వే నీ పిల్లలకు ఒక మోడల్, నువ్వే నీ పిల్లలకు ఒక మోరల్. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. ఆమేన్. నేను మంచి తల్లిని, మంచి తండ్రిగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి నేను చెప్తున్న మంచి సలహా ఏంటంటే, నువ్వు 2021 ఎన్నిసార్లు కుటుంబ ప్రార్థన చేయనీయకుండా నీ పిల్లలకు అన్నం పెట్టావో అన్నిసార్లు పశ్చాత్తాపడి బల్లలో చేయవి. ఆ పశ్చాత్తాపం ఈరోజు కాదు, ఇక నుంచి నేను ఇలా ఉంటాను. కొత్త సంవత్సరం నుంచి కాదు, కొత్త సంవత్సరం రాకముందు నుంచి, ఈ వారం నుంచి నేను ఆరంభిస్తాను. ఎందుకంటే ఈ వారమైన కొత్త సంవత్సరంలోకి వెళ్తాను. రెండవది, ఆదివారం నేను ఆరాధనకు రాకుండా, నిన్ను ఆరాధించకుండా నా జీవితం నేను ఉండనేసయ్యా. ఇంకా